కడప జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏకధాటిగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అక్కడి కలెక్టర్. ఇవాళ రేపు 2 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనుంది.